ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్కు ఒక ఫ్లాట్ మాత్రమే. ఒక్కో ఫ్లాట్ 16,000 చదరపు అడుగులు. వింటేనే ఔరా అనిపిస్తుంది కదా, చూస్తే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అవును, హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఇప్పుడు ట్రెండ్ మారింది. అపార్ట్మెంట్ ప్లస్ విల్లాను మిక్స్ చేస్తూ విల్లా మెన్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. స్కై విల్లాలుగా పిలుస్తున్న ఈ ఫ్లాట్స్ భారీ విస్తీర్ణంతో పాటు సకల సౌకర్యాలతో నిర్మిస్తూ ఉండగా ధర 15 నుంచి 20 కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. హైదరాబాద్ లో స్కై విల్లాస్, ఒక్కో ఫ్లాట్ 16,000 చదరపు అడుగుల విస్తీర్ణం. స్కై విల్లా ధర 15 నుంచి 20 కోట్లు. ఒకప్పుడు అపార్ట్మెంట్లో ఒక్కో ఫ్లాట్ 4-5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విలాసవంతంగా కడుతుంటే అబ్బో అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్లో 10,000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు. అత్యధికంగా 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకే ఒక ఫ్లాట్ను అత్యంత విలాసవంతంగా నిర్మాణం అవుతోంది. అపార్ట్మెంట్స్లో ఎక్కువగా డబుల్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ నిర్మిస్తూ ఉండడం సాధారణం. హైదరాబాద్ సహా దేశంలోని చాలా మెట్రో నగరాల్లో ఇలాంటి నిర్మాణాల వాట సుమారు 80% పైగా ఉంటుంది. అయితే మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం 4 అంతకంటే ఎక్కువ బెడ్రూమ్ ఫ్లాట్లు కొనేవారున్నారు. ఆ తరువాత అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కావాలనుకునేవారు సాధారణంగా విల్లాల వైపు మొగ్గు చూపేవారు. విల్లాల్లో 6,000 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు 3-ఫ్లెక్స్లో కడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం అపార్ట్మెంట్స్లో భారీ విస్తీర్ణంతో విల్లాలను తలపించేలా ఫ్లాట్స్ను నిర్మిస్తున్నారు. వెస్ట్ హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఐటీ కారిడార్, చుట్టుపక్కల కోకపేట, నార్సింగి, పుప్పాలగూడలో ఎక్కువగా ఇలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి. విలాసంగా విశాలవంతంగా నిర్మిస్తున్న ఈ తరహా స్కై విల్లా ఫ్లాట్లలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో ఫ్లోర్కు 4 ఫ్లాట్లుంటే 10,000-16,000 విస్తీర్ణంలో అంతస్తుకు ఒకటే ఫ్లాట్ మాత్రమే ఉంటుంది. విశాలమైన కారిడార్తో ఫ్లాట్లో కాకుండా విల్లాలో ఉన్న అనుభూతి కలిగించేలా గాలి వెలుతురు వచ్చేలా డిజైన్ చేస్తున్నారు. స్లాబ్ ఎత్తును సైతం పెంచి ఇంకొన్ని చోట్ల 2 అంతస్తుల ఎత్తులో స్లాబ్ ఉండేలా కడుతున్నారు. ప్రతి ఫ్లాట్కు ప్రత్యేకంగా లిఫ్ట్ సదుపాయం కల్పిస్తున్నారు. పని మనిషి కోసం విడిగా గదులుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజభవనాలను తలపించేలా స్కై విల్లాస్ను నిర్మిస్తున్నారు. 4-5 పడకగదులతో పాటు పొడి తడి వంటగదులు, కార్యాలయానికి ఒక గది, హోమ్ థియేటర్, జిమ్, అతిథుల కోసం ప్రత్యేకంగా గదులతో పాటు విశాలమైన సిట్అవుట్, బాల్కనీ నుంచి నగరం మొత్తం కనిపించేలా పచ్చదనానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముప్పై నుంచి 50 అంతస్తుల భవనాల్లో స్కై విల్లాలు నిర్మాణమవుతున్నాయి. ప్రాజెక్టును లాభసాటిగా మార్చుకునేందుకు ఈ తరహా నిర్మాణాలను బిల్డర్లు చేపడుతున్నారని రియల్ రంగ వర్గాలు అంటున్నాయి. ఆకాశహర్మ్యాల్లో ఎత్తుకు వెళ్లే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది. అందుకే ఖర్చును తగ్గించుకునేందుకు 6,000 నుంచి 16,000 విస్తీర్ణంలో ఒకే ఫ్లాట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అపార్ట్మెంట్లోని 5 అంతస్తుల్లో ఈ తరహా స్కై విల్లాలను కడుతున్నారు. వ్యాపార సంస్థలు, వ్యాపారులు, సినీ ప్రముఖులు ఎక్కువగా వీటిపై మొగ్గు చూపుతున్నారు. సౌకర్యాలకు లోటు లేకుండా ఆకాశహర్మ్యాల్లో ప్రతి గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్నట్లే క్లబ్ హౌస్తో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. ఒక్కో క్లబ్ హౌస్ని 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. సినిమాలు సైతం మినీ థియేటర్లో చూసుకోవచ్చు. బిజినెస్ లాంజ్లు, కేఫ్లు, బార్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. వేడుకల కోసం బ్యాంకెట్ హాల్, టెరస్ పైనే స్విమ్మింగ్ పూల్, ఇతర ఇండోర్ గేమ్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. స్కై విల్లాలుగా, విల్లామెంట్స్గా పిలుస్తున్న ఈ తరహా ఫ్లాట్స్ 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయలుగా ధరలున్నాయి.